పరిపాలన వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించిన తర్వాత హైకోర్టు దానిపై స్టేటస్కో ఆర్డర్ జారీ చేయడం జరిగింది ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ సవాలు విసరడం జరిగింది వైఎస్ఆర్సిపి నుంచి గెలిచిన నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి అంటే ప్రభుత్వాన్ని రద్దు చేయండి ప్రజల వద్దకు వెళ్దాం ప్రజల వద్దకు వెళ్ళి మీరు మెజారిటీ వచ్చి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే మేము ఈ పరిపాలన వికేంద్రీకరణ బిల్లు మీద మాట్లాడమని అయితే దీనిపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే మేము ఆల్రెడీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఆమోదించుకున్నాం మీరు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరే రాజీనామా చేసి ప్రజల వద్దకు వెళ్ళండి మీరు గెలిచినట్లయితే మేము ఈ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని దీనిలో నిజమేంత దీనివల్ల లాభం ఎంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయమనడం అనేది మీ రాజకీయ సవాళ్లే తప్పితే అంత మెజారిటీతో గెలిచి మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళి వాళ్ళకు అనుకూలంగా నిర్ణయం రాని వ్యతిరేకంగా నిర్ణయం రాని కానీ అలాంటి నిర్ణయం అయితే వైఎస్ఆర్సీపీ తీసుకోదు ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చినట్లయితే మీరు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నడిపినప్పుడు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాభిప్రాయం కోసం వెళ్ళారో కూడా మీరు చెప్తే బాగుంటుంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు ఇచ్చారా రైతు రుణమాఫీ అన్నారు పూర్తిగా నెరవేర్చగలిగారా ఇంటికో ఉద్యోగం అన్నారు నెరవేర్చగలిగారా నిరుద్యోగ భృతి అన్నారు ఎప్పుడు ఇచ్చారు ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిన ప్రత్యేక హోదా విషయంలో ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ చాలు అని మీరు మార్చుకున్నప్పుడు మీరు ఇలానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల వద్దకెళ్ళి అభిప్రాయం తీసుకొని వచ్చి మళ్ళీ ఇచ్చారా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకలా చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకోలా మాట్లాడటం మంచి పద్ధతి కాదు ప్రజలను ఇప్పటికైనా పెట్టడం మానేయండి ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వచ్చినట్లయితే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఇరవై మూడు మంది రాజీనామా చేసి ప్రజల వద్దకు వెళ్ళమంటున్నారు అందులో ముగ్గురు ఆల్రెడీ మీ పార్టీకి అనుకూలంగా ఉన్నారు మిగిలిన ఇరవై మంది ప్రజల వద్దకు వెళ్ళి అభిప్రాయం కోరితే వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కనుక ప్రజాభిప్రాయం కోసం వెళ్ళినప్పుడు వీళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి ఒకవేళ నెగ్గినా కూడా మళ్ళీ మీరు నిర్ణయం మార్చుకుంటారని గ్యారంటీ ఉంది కాబట్టి ఇలాంటి సాధ్యం కాని సవాళ్ళు రాజకీయ సవాళ్ళు వలన ప్రజలకు ఎలాంటి లాభం ఉండదు మీరు రాజకీయాలు ఇన్నాళ్ళు చేసి రాష్ట్రానికి ఎంతో ద్రోహం చేశారు ఇప్పటికైనా మీరు చేస్తున్నది తెలుసుకొని ఒకవేళ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు అమలు చేయాల్సి వస్తే అమరావతి రైతులను ఎలా ఆదుకోవాలి వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చిన మాటను ఏ విధంగా నిర్వర్తించాలి వాళ్ళకి ఎలాంటి మేలు చేయాలి అనే దాని గురించి రాజకీయ పార్టీలు మాట్లాడితే ప్రజలకు ఉపయోగం ఉంటుంది ఆ రైతులు మిమ్మల్ని నమ్మినందుకు మీరు వాళ్ళకి ఎంతో కొంత న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అంతేకాని రైతుల సెంటిమెంట్ను ఉపయోగించుకొని వాటిపైన రాజకీయాలు చేయాలనుకోవడం దురదృష్టకరం రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్కి దుస్థితి వచ్చింది ఆ రోజు రాష్ట్రం విడిపోతుందని తెలిసినా కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఆంధ్రప్రదేశ్కి జరగాల్సిన దాని గురించి ఏ నాయకుడు మాట్లాడకుండా మన ఆంధ్రప్రదేశ్ నాయకులు ఆంధ్రప్రదేశ్కు తీరని నష్టం కలిగించారు కొంతమంది నాయకులు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోదు అని ప్రగల్భాలు పలికారు కొంతమంది నాయకులు లాస్ట్ బాల్ సిక్స్ కొడతామని చెప్పారు హైదరాబాదును యూనియన్ టెరిటరీ చేపిస్తామన్నారు చివరికి ఆంధ్రప్రదేశ్కి ఏం తీసుకొచ్చారు మీరు రాజధాని లేని రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రాన్ని కనీసం మన హక్కుల కోసం కూడా మనం పోరాడలేకపోయాం అలాంటి పరిస్థితి ఈరోజు అమరావతి రైతులకు ఇవ్వకండి ఆ అమరావతి ప్రాంత రైతులు కూడా ఒకప్పుడు మన రాష్ట్రం విడిపోయినప్పుడు బాధపడిన రైతులే మనలా నష్టపోయిన రైతులే ఆ నష్టం మీద ఇంకో నష్టాన్ని మాత్రం మళ్ళీ వేయకండి ఆ ప్రాంతంలో ఎలా అభివృద్ధి చేయాలి అని వాళ్ళ ఒక ఖచ్చితమైన హామీలు ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళండి ఇప్పుడు హైకోర్టు ఇరవై ఏడో తారీఖు వరకు వెళ్ళింది ఈ స్టేటస్కో ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు ఈ లోపలైన అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులకి ధైర్యం కలిగేలా ఎంతో కొంత మీరు అభివృద్ధి చేసినట్లయితే ఆ రైతులకు ఎంతో మంచి మేలు చేసిన వారు అవుతారని నా అభిప్రాయం అక్కడ ధర్నా చేస్తున్న రైతుల గురించి కావచ్చు అమరావతి ప్రాంత ప్రజల గురించి కావచ్చు వాళ్ళు త్యాగాలు చేయలేదు అని బయట నుంచి మనం హేళనగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి భూమి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి భూమి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నమ్మి భూమి ఇచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవలసిన బాధ్యత ఖచ్చితంగా మీ పైన ఉంది మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఈ రాజకీయ సవాళ్లను పక్కన పెట్టి రైతులకి ఏం చేస్తే మేలు జరుగుతుంది రాష్ట్రంలోనూ ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుంది అనేది ఆలోచించి దానికి తగినట్లుగా ముందుకు వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆంధ్ర ట్రెండ్స్